హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహూత. ఇవాళైతే నేను వేసవికాలంలో మన బాడీకి చలవని ప్రసాదించేటటువంటి సగ్గుబియ్యము రాగి జావనైతే మీకు నేను చూపించబోతున్నాను. సో ఈ సగ్గుబియ్యం రాగి జావకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ ఒక గ్లాసులోకి 2 స్పూన్ల రాగి పిండి అయితే వేస్తున్నాను. అలాగే ఇది సగ్గుబియ్యము జీలకర్ర వీటి రెండింటిని నేను నూకలా అయితే రెడీ చేసుకున్నాను. ఈ నూకనైతే ఒక చెంచా వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం నీటిలో కలిపేసుకుందాం. నీటిలో అయితే చక్కగా పిండి ఉండలు కట్టకుండా కలిపేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, మొత్తం కలిపేసుకుందాం. ఉండలు లేకుండా స్టవ్ వెలిగించి ఒక 3 గ్లాసుల నీళ్ళైతే వేస్తున్నాను. సో నీళ్ళు వేడెక్కాక మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి మనం ఉడికిస్తాం. సో నీళ్ళైతే మరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ రాగి పిండి సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్స్ చేయాలి. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. చూసారా, మనకైతే ఇందులో ఏమీ లేవు. అలాగే ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పు అండి. ఇందులో మనం జీలకర్ర ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకా జీలకర్ర అక్కర్లేదు. సో జీలకర్ర ఎందుకంటే మనకు త్వరగా డైజెషన్ అవ్వడానికి, సగ్గుబియ్యము అలాగే రాగిపిండి ఇవి రెండు కూడా మన బాడీకి చలవని చేస్తాయన్నమాట. అందుకే వేసవి కాలంలో మనము ఈ సగ్గుబియ్యం రాగిపిండి జావ కలిపి కాచుకొని తాగడం వల్ల మనకు వేసవి కాలంలో వచ్చే వేసవి తాపాన్ని అయితే తగ్గించి దాహాన్ని కూడా తగ్గిస్తుంది. అదే దీని యొక్క ప్రత్యేకత, దాహాన్ని కూడా ఇది తగ్గిస్తుంది అన్నమాట. సో ఇది మనకు మొత్తం చిక్కగా ఈ తెల్లగా ఉన్నటువంటి ఈ పిండి నల్లగా మనకు మారేంత వరకు ఉడికించుకోవాలి. కంప్లీట్ మనకు బాడీకి కావాల్సిన ఎనర్జీని అన్నీ ఇస్తుంది. కార్బోహైడ్రేట్స్తో సహా మనకి ఇది అందిస్తుంది కాబట్టి ఇది మనకు చాలా హెల్తీ డ్రింక్గా అయితే ఉపయోగపడుతుంది ఈ జావా. మధ్య మధ్యలో అయితే పొంగు రాకుండా కదుపుకుంటూ ఉండాలండి. పొంగు వస్తే మొత్తం పోతుంది కిందకి. సో అందుకని పొంగు రాకుండా కదుపుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఈ వైట్గా ఉన్నటువంటి ఈ జావ మనకు కొంచెం బ్రౌనిష్ బ్లాక్ కలర్లో అయితే రెడీ అవుతుంది. అప్పుడు ఇది మనకు ఉడికినట్టు లెక్క అన్నమాట. సో ఇందులో మనం మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ ఉప్పు వేసుకోవాలి అనుకుంటే ఎక్కువ ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ లైట్గా వేసానా వేయలేదా అన్నట్టుగా అయితే నేను వేస్తాను. మామూలుగా అయితే ఉప్పు వేసుకోకుండానే తాగుతాను. మా వారి కోసం అయితే ఉప్పు వేయాలన్నమాట. ఆయనకు కొంచెం ఉప్పు కావాలనేసి నేను ఆయన కోసం ఉప్పు వేస్తాను. నేనైతే వితౌట్ సాల్టే తాగుతాను, అది ఇంకా మీకు మంచిది. ప్లస్ ఏంటంటే ఈ వేసవికాలంలో మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండడం కోసం ఉప్పు వేసుకుంటే కూడా మనకు మంచిది అన్నమాట. చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది బ్లాక్ కలర్ లాగా. సో ఇప్పుడు మనం దీన్ని కట్టేసుకొని చల్లార్చుకొని మనం తాగేయచ్చు. సో అలాగే రాగి అంబలి కూడా నేను మీకు తయారు చేసి చూపిస్తానండి. ఇందులోనే అది ఎలాగో కూడా చూసేద్దాం. తర్వాత ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే మనం రాగి అంబలి కూడా తయారు చేసేసుకుందాం. సో ఇప్పుడైతే నేను జావ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఇప్పుడు అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా అయితే మనం రెడీ చేసుకున్నటువంటి ఈ రాగి జావని మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ కొంచెమైతే అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి ముక్క, అలాగే కొత్తిమీర ఇది వేసుకొని ఇందులోకి మనం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవాలండి. నా దగ్గర మజ్జిగ అవైలబిలిటీలో ఉంటుంది. నేనైతే వెన్న చేస్తాను కాబట్టి సో నేనైతే మజ్జిగ కలుపుతున్నాను. మీ దగ్గర పెరుగు ఉన్నా కూడా పర్వాలేదు. సో ఇలా చేసుకున్నటువంటి దీన్ని బాగా మిక్స్ చేసుకొని తాగేస్తే
వేసవికాలంలో మన శరీరానికి చలవని ప్రసాదించేటటువంటి అంబలి. ఈ అంబలిని మనకు మే జూన్ నెలలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అది ఎందుకు అంటే అమ్మవార్లకి గ్రామదేవతలకి ఈ మే నెలలో మే జూన్ నెలల్లో అయితే అమ్మవార్లకి పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ అమ్మవార్లకి సమర్పించడానికి అయితే అంబలిని అయితే తయారు చేస్తూ ఉంటారు. ఆ అంబలి ఏంటంటే ఇక్కడ మనము సగ్గుబియ్యానికి బదులుగా బియ్యంలోకి అయితే వేస్తారు. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.